ఇది నాకు 5వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇన్నాళ్లకు శాసన మండలి చాలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. అనుభవిస్తున్నాం మనం టైం ఎంత బాగా అంటే, ఎవరు అనుకున్నంత అంతకాలం మాట్లాడే అవకాశం, బిల్లులు కొట్టేది లేదు, మాట్లాడండి అన్నట్టుంది. సంతోషం, అభినందనీయం. కాదు కాదు కాదు, సమయం ఎంత తీసుకున్నాం అని చూస్తున్నాం, గమనించాలి కదా ఉన్న వాస్తవం. గతంలో మనం ఎన్ని రోజులకు పదే పదే సరే నాది కాదు, సభ సభ ఎన్నిక ఎంతకాలం నడిచిందో బయట పెడదాము, సభ సభ ఎంతకాలం నడిచిందో బయట పెడతాయి. ప్లీజ్ సబ్జెక్ట్ ఎవరు స్వేచ్ఛ వాళ్ళది మాట్లాడినీయండి, ఎందుకు అడ్డం పెడతారు మీరు? ఇప్పుడే మెచ్చుకున్నారు సభ బాగా నడుస్తుంది. మన ఊరు మనబడి స్కీమ్ గత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రారంభించినప్పుడు నేను స్వాగతించాను, కానీ బళ్ళ సెలక్షన్ మాత్రం సరైన స్థితిలో లేదని ఆనాడే చెప్పాను, ఈనాడు చెప్పింది కాదు. పిల్లలు లేని బళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ అయినాయి, అనవసరంగా పెట్టడానికి చెప్పాను, మార్చండి అని చెప్పాను. సరే అది అప్పుడు మార్చడానికి వీలు కాదని ఏదో ప్రారంభించారు. నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మన ఊరు మన బళ్ళో కొన్ని పనులు, ముఖ్యంగా హై స్కూళ్ళల్లో భోజనాలు, విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్లు కట్టారు, ఆ భోజన హాల్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొన్ని స్కూళ్ళల్లో నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. నేను కోరేది ఈ ప్రభుత్వాన్ని అవసరం ఉన్న బళ్ళల్లో, పిల్లలున్న బళ్ళల్లో ఆ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నా. ఇద్దరు మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రివర్యులుగా చూస్తే ఖమ్మం జిల్లాకు మంత్రివర్యులు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వరంగల్ జిల్లా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇద్దరికి ఖమ్మం మళ్ళీ నల్గొండకు సంబంధం ఉంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క కానిస్టెన్స్కి 10 కోట్ల రూపాయలు కేటాయించారు, నేను పత్రికల ద్వారా చూశాను. అందులో 2 కోట్ల రూపాయలు విద్యాలయాలకి పెట్టాలని కూడా నిర్ణయించినట్టు గమనించాను. ఈ పనులు అంటే మధ్యలో ఆగిపోవటం వల్ల ఉపయోగం ఉండదు, అవి పూర్తిగా మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ పనులు పూర్తి చేసేందుకు వినియోగించాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే బళ్ళకు సంబంధించి 3 ఏళ్ళుగా నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. బళ్ళలో పారిశుద్ధ్యం కానీ సర్వీస్ పనులు అనేవి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రత్యేకంగా గతంలో అంటే 2020 కంటే ముందున్న పద్ధతి పునరుద్ధరించాలని చెప్పాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళే చేయాలన్నారు, చేయటం సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బళ్ళలో పారిశుద్ధ్యం కొరకు మరియు సర్వీస్ పనుల కొరకు బెల్ కొడుతుందుకు, తాళం వేసేందుకు, తీస్తేందుకు తప్పనిసరిగా ప్రత్యేకంగా ఒక పర్సన్, ఒక వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు, నర్సిరెడ్డి గారికి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు వాస్తవం అని చెప్పిండ్రు, సభలోనే కాదు అటు సెక్రటరేట్ పోయినా ఎక్కడ పోయినా ప్రజావాణి కార్యక్రమం కానీ, మీ సెక్రటరేట్ పోవాలంటే మా ఛాంబర్ పోవాలంటే అర్ధ గంట పడుతుంది, 2000 మంది. ఆ సెక్రటరేట్ చూస్తే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది, స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది తెలంగాణకు. ఇక్కడ సభలో కూడా అక్కడ కూడా ప్రజా సమస్యలు అన్నీ మిగిలిపోయినాయి. 10 ఏళ్ళు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే, ఒక ఇల్లు కాలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఏమీ లే. ఆ పిటిషన్ తీస్తానికి మినిస్టరు, అందరు మినిస్టర్ పేజీలలో కూడా మీరు 1000-2000 మంది చూస్తారు. మీరు చెప్ప, నేను నర్సిరెడ్డి గారికి సమాధానం చెప్తున్నా, మీకు కూడా తెలుసుకోండి, కొంచెం చూడండి, మీరు వచ్చినా పని చేసి పెడతాం అని గతంలో పార్లమెంట్ సభ్యులు 3 సార్లు సెక్రటరేట్ పాస్ అడితే నాకు ఇయ్యలే. అంతకుముందు 5 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ మొదటి సంవత్సరం ఆడితే పాస్ చేయలే. ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళలో అపాయింట్మెంట్కి 100 మెయిల్ పెట్టినా, నా దగ్గర కాపీలు ఉన్నాయి, నో అపాయింట్మెంట్ అన్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి గారిని కూడా కలవచ్చు, మంత్రులను కలుస్తున్నారు. అందుకని ధన్యవాదాలు నర్సిరెడ్డి గారికి. మేము తప్పకుండా మీరు చెప్పిన సమస్యల మీద మన ఊరు పడిపోయే కాదు, 10 సంవత్సరాలుగా 6400 గవర్నమెంట్ స్కూల్ మూతపడి విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు పట్టించుకునే నాదుడే లేడు. అసలు 70,000 మంది టీచర్లు రిటైర్ అయితే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేని
రాష్ట్ర విధానం ఉందంటే అది తెలంగాణని. అధ్యక్ష, మీ వారి మీ ద్వారా ఈ సభ్యులకు తెలంగాణ ప్రజలు చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల బడ్జెట్ ఈసారి ఎడ్యుకేషన్ మీద పెట్టి ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష ఏంది, ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ప్రాథమిక వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం. ప్రాథమిక సంబంధించి స్కూళ్ళల్లో టాయిలెట్ లేవు, మంచినీళ్ళు లేవు, క్లాస్ రూములు లేరు, ఆఖరి టీచర్ లేరు. ఇవన్నీ చూసిన తర్వాత టీచర్లు స్టూడెంట్స్ లేక అప్పులు చేసి తల్లిదండ్రులు, ఇవన్నీ వాస్తవాలు. మీరు పోయి ఊళ్ళల్లో అడగండి, నేను అడిగిన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఈ పరిస్థితులలో మొదటిసారి 10% విద్యారంగానికి బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం మీరు. మొదలు పెడుతున్నాం గవర్నమెంట్ స్కూళ్ళను పటిష్టంగా చేసి త్వరలో టీచర్ ఖాళీలు భర్తీ చేసుకుంటూ మళ్ళా ప్రభుత్వ పరంగానే చేయాలని, దాంతోపాటు ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టాలని, పబ్లిక్ స్కూల్ కట్టాలని 500 కోట్ల రూపాయలు ఐదు వందల కోట్లు పబ్లిక్ స్కూళ్ళ కోసం 500 కోట్లు బడ్జెట్లో కేటాయించాం. రెండవది అధ్యక్ష, వీళ్ళు గురుకుల స్కూల్ పెట్టిను 500 1000 మంది. నేను చాలా స్కూళ్ళకు పోయినాను పార్లమెంట్ సభ్యులుగా, ఒక రూమ్లో 25 మంది 30 మంది, ఒకటే బాత్రూమ్, ఇది అది దానికి కూడా